దేశంలో వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని బలోపేతం చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేవీకే కేంద్రాలు ఏర్పాటై 50 ఏళ్లు పూర్తిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతుల భాగస్వామ్యంతో స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నారు. రాజధాని హైదరాబాద్లోని హైత్ నగర్లో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటై 48 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ అన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ ఉద్యాన పంటలు, పశుపోషణ, మత్స్య సంపద ఉత్పత్తి, అత్యాధునిక టెక్నాలజీ, యాంత్రీకరణను రైతులకు చేరవేస్తూ కేవీకే శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ పరిశోధన ఫలితాల్ని అన్నదాతలకు చేరవేసి పెను మార్పులకు కృషి విజ్ఞాన కేంద్రాలు దోహదపడుతున్నాయి. ఈ కేవీకే వ్యవస్థ ఏర్పాటై 5 దశాబ్దాలవుతోంది. దేశంలో తొలి కేవీకే కేంద్రం పాండిచ్చేరిలో, రెండోది హైదరాబాద్లోని హయత్ నగర్లో ఏర్పాటు చేశారు. ఆరంభంలో ఫార్మ్ సైన్స్ సెంటర్గా ఉండి తర్వాత కృషి విజ్ఞాన కేంద్రంగా రూపాంతరం చెందింది. ఇక్కడ కేవీకే కేంద్రం ఏర్పాటయ్యాక ఉద్యాన పంటలతో పాటు పశుపోషణ, మత్స్య పెంపకం, తృణధాన్యాలపై శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించి పురోభివృద్ధికి కేవీకే కేంద్రాలు తోడ్పడుతున్నాయి. శాతం భారత ప్రభుత్వ నిధులతోనే కొనసాగుతున్న కృషి విజ్ఞాన కేంద్రాలు రైతు ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. పీఎం కిసాన్ యోజన, పీఎం కిసాన్ సంపద యోజన వంటి పథకాలు రైతులకు చేరవేయడంలో కేవీకే కేంద్రాలు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. కేవీకే శాస్త్రవేత్తలు ఇస్తున్న సలహాలు, సూచనలతో పంటలు బాగా పండిస్తున్నామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు చాలా 50 ఏళ్ల స్వర్ణోత్సవం జరుపుకుంటున్నామంటే వచ్చిన మాకు వీళ్ళకు చాలా దగ్గర సంబంధం. ఎందుకంటే వాళ్ళు చెప్పే సూచన వరకు మాకేమైనా అనుబంధం, ఏమైనా అనుమానాలు వచ్చినా రైతు ఇది సీడ్ విషయంలో కానీ, పంట విషయంలో కానీ, ఏమైనా తెగుళ్ళు ఏదైనా దానికి అవగాహన లేకుంటే ఏమైనా వీళ్ళకు ఈయన హార్టికల్చర్ శ్రీకృష్ణ సార్ ఉన్నాడు, వాళ్ళకు మాకు చాలా దగ్గర ఎప్పుడంటే అప్పుడు ఫోన్ లేపుతూనే ఉంటాడు. మాకు ఏదైనా అనుమానం ఉంటే ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. మంచిగా ఉండేది మాకు, ఎప్పుడు పిలుస్తే అప్పుడు మేము వస్తాం, వాళ్ళు మేము వాళ్ళు ఎప్పుడు చెప్తే వాళ్ళు ఏది అడితే వాళ్ళు చెప్తారు. కేవీకే మాకు గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కొన్ని ఇత్తనాలు ఇస్తారు, ఫ్రీగానే ఇస్తారు, మల్సింగ్ ఇచ్చిర్రు, అవి తీసుకుపోయి మేము మంచి పంటలు పండించి ఫోటోలు పెట్టి వీళ్ళకు బాగా చూపెడుతున్నాం. ఇంతకుముందు ఎట్లా అట్లా ఏదో మందులు కొట్టుకుంటే ఎట్లా పోయేది, ఇప్పుడు అట్లా కాదు, కరెక్ట్ ఏ మందులు దేని కొట్టాలి, ఎట్లా కొట్టాలి అనే దాని విన్న సారు చెప్తాడు, దాని సలహా విన్న మేము పనిచేస్తున్నాం. పంటలు కూడా బాగానే అందుతున్నాయి. 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను నేను. వీళ్ళ సలహాలు కూడా 10-15 ఏళ్ళ నుంచి అంత కూడా దాకా ఏం లేదు. కూరగాయలు మొత్తం కూరగాయలే, మొత్తం టమాటా, వంకాయ, మిర్చి, అన్నీ చిక్కుడుకాయ, అన్నీ కూరగాయలు, అన్ని రకరకాల కూరగాయలు, ఒక ఉప్పు నూనె ఒకటి వంకొచ్చుకోవడం, అన్ని బాయికాయలు ఉంటాయి మాకు. దేశవ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో రాష్ట ప్రభుత్వాల ఆధీనంలో 38 ఉండగా ఐకార్ సంస్థల కింద 66, పలు విశ్వవిద్యాలయాల కింద కొన్ని ఉన్నాయి. వీటిలో తెలంగాణలో 16, ఆంధ్రప్రదేశ్లో 24 కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తూ రైతులకు సేవలందిస్తున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు, ఏ రకాలు యోగ్యంగా ఉంటాయో శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, తృణధాన్యాల పైర్ల సాగులో ఆన్ఫామ్ పరీక్షలు సహా ప్రయోగాత్మకంగా సూచనలిస్తున్నామని కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు వెల్లడించారు. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం హయత్ నగర్లో మనము సమావేశం ఏర్పాటు చేసుకుని రైతులకు వివిధ పంటలపైన అవగాహన కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము గడిచిన 4 సంవత్సరాల నుండి కృషి విజ్ఞాన కేంద్రంతో వారి సహకారంతో రైతులకు మేలైన యాజమాన్య పద్ధతులు, తర్వాత మెకనైజేషన్, తర్వాత పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమకు సంబంధించి గ్రామాలలో రైతులకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా గడిచిన సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం చూసినట్టయితే మొన్న మే నెలలో రైతులు సొంతగా మట్టి పరీక్ష చేసుకునే విధానము మనకి ఏంటంటే పంట దిగుబడి అనేది నేల ఆరోగ్యంపైన ఆధారపడి ఉంటుంది. ఆ విషయం మీద ఇక్కడున్న శాస్త్రవేత్తలతో కలిసి మనం అవగాహన కల్పించి శిక్షణ కూడా ఇప్పించడం జరిగింది. ఇదే కాకుండా
కోళ్ళ పెంపకంతో పాటు పశువుల పెంపకం పైన కూడా మనము కృషి విజ్ఞాన కేంద్రం నుండి సహకారం తీసుకుని రైతులకు సేవలు అందించడం జరుగుతుంది. కేవీకే కేంద్రాల ద్వారా ఉద్యాన పంటల సాగు, పాడి ఉత్పత్తి కొత్త పుంతలు తొక్కుతూ దిగుబడులు, ఆదాయాలు పెరిగాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.